మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అండ్ బేసికల్లీ వి హావ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇన్ ఫేజ్ 4. 18th ఇస్ ద ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఏమో 25th April, స్క్రూటినీ 26th April, విత్డ్రాల్ కి 29th April లాస్ట్ డేట్. డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి 13 May, అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ ఇస్ 4th of June, అండ్ ఎంటైర్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ 6th of June. సో ఇట్ మీన్స్ దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విత్ దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్, అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు మీడియా ద్వారా నా రిక్వెస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ అలానే ప్రజలందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దీంట్లో భాగంగానే ఆల్రెడీ మండల్ ఎంసీసీ టీమ్స్కి ఇంతకుముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీస్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్, వీటన్నిటికీ 24 hours, 48 hours, 72 hours ఏదైతే టైం లైన్స్ ఉంటాయో, రిమూవల్ ఆఫ్ పొలిటికల్ సింబల్స్ కానీ, మెసేజింగ్ కానీ, పోస్టర్స్ కానీ, వీటన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మోడల్ కోడ్ వచ్చింది. దీంతోపాటు సివిజిల్ అనే యాప్ కూడా లైవ్ ఉంటుంది. పబ్లిక్ అందరినీ కూడా మంచిగా ఈ యాప్ని వినియోగించుకోవాలి. గతంలో కూడా ఈ యాప్ యూజ్ చేసింది, అందరికీ తెలిసిన విషయం. ఇది లైవ్ ఉంటుంది కనుక అది యూజ్ చేసుకోవాలి. ఈరోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ బృందాలు కూడా ఆపరేషనల్ ఉంటాయి, అండ్ ఎటువంటి వైలేషన్ అయినా దాని 1950 అనే నెంబర్ కూడా, ఎటువంటి గ్రీవెన్స్ కోసం 1950 అనేది ఎప్పుడు ఆపరేషన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఆపరేషన్ ఉంది. అండ్ ప్రజలందరూ కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం చేసుకొని సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నికలు జరిగేలాగా అందరూ కోఆపరేట్ చేయాలి. ఫామ్ 6 ఇప్పుడు కూడా ఎవరైనా మిస్ అవుట్ అయినా కూడా ఫామ్ 6 ఇప్పుడు ప్రాసెస్లో ఉంటుంది. ఫామ్ 7 అనేది ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఎవరి పేరు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా జనవరిలో 18 ఇయర్స్ అయ్యి ఇంకా ఎన్రోల్ చేసుకోకపోయి ఉంటే మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా అవకాశం ఉంది, మనకి నామినేషన్స్ లాస్ట్ డేట్ వరకు ఉంటుంది కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్రోల్ చేసుకోవాలి. అండ్ మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి ఎలక్టరల్ డెమోక్రసీలో. ప్రతి ఒక్కరూ కూడా ఓట్ హక్కు వినియోగించుకోవాలి. ఓట్ హక్కు కోసం స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీ మీడియా ద్వారా షేర్ చేస్తాం. ఒక 13 డాక్యుమెంట్స్ ఉంటాయి ఏదైతే ఒక ఓట్ హక్కు వినియోగించుకోవడానికి, అవన్నీ కూడా ఫేజెస్ వారీగా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇట్స్ ద ఫస్ట్ మీడియా కంటెంట్. సబ్సిక్వెంట్లీ ఆల్సో స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ అది ఏ స్టేజ్కి సంబంధించిన ఆ స్టేజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎంస్ ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు 6 గంటలకి ద్వారా సీఓ గారి ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఉంటుంది. తదుపరి స్టేజెస్లో ర్యాండమైజేషన్ కావచ్చు, ఈవీఎం ర్యాండమైజేషన్ కావచ్చు, కమిషనింగ్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు ముందు షెడ్యూల్ ప్రకారం టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో అందరి కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ -10 డేస్. ఓకే, నామినేషన్స్ వరకు తీసుకోవచ్చు. ఏంటి ఆ 10 డేస్ ఉంటే మైనస్ చేయాలంటే నోటీస్ పీరియడ్ ఉంటుంది కనుక అది మైనస్ చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ -10. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ లో ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మన 4th ఫేజ్ లో మనకి ఎలక్షన్ ఉంటుంది. ఈ రోజు తర్వాత, ఈ రోజు నుండి అంటే ఎంసీసీ ఎఫెక్ట్లో అవుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అందరు దానికి ఫాలో అప్ చేయాలి. మనకి 1950 100 నెంబర్కి కూడా మీరు డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వగలచ్చు. ఇది కాకుండా మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ రోజు నుండి ఆపరేట్ అవుతుంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఈ రోజు నుండి మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. 6 to 7 డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం. దానిలో కూడా అన్ని రిజిస్టర్స్ పెట్టి సీసీటీవీ కెమెరాస్తో అవుతుంది. ఇది కాకుండా సోషల్ మీడియా పైన మనం మానిటరింగ్ పెడతాము. సోషల్ మీడియాలో కూడా దయచేసి అందరు ఎవరైనా ఒక్కరిపైన ఒక్కరు రచ్చ కొట్టడం ఎవరు చేయకండి. ఎవరైనా చేస్తే దానికి కేసు నమోదు అవుతుంది. ఎలక్షన్లో ఒకసారి కేసు నమోదు అయితే అది తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కేసెస్కి ఎలక్షన్ కమిషన్ కూడా మానిటర్ చేస్తుంది. దాని తర్వాత కన్విక్షన్ వస్తే మళ్ళీ పాస్పోర్ట్ రావడం, జాబ్ రావడం అది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో దయచేసి అది కూడా సోషల్ మీడియాలో ఒకరొకరి పైన పర్సనల్ రిమార్క్స్ ఏమైనా ఉంటే చేయకండి. ఇది కాకుండా కూడా
మనం సిఆర్పిఎఫ్ మనకి వచ్చింది, సిఐఎస్ఎఫ్ ఆల్రెడీ ఒక కంపెనీ రావడం జరిగింది, దానికి కూడా మనం ఫ్లాగ్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం, ఇంకా ఇది స్ట్రెంగ్తన్ చేస్తాము, అన్ని మండల్స్ లో పంపిస్తాము, వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది కాకుండా ఇప్పుడు ఎంసీసీ ఎన్ఫోర్స్ అయిన తర్వాత ఎవరైనా 50,000 కంటే ఎక్కువ డబ్బులు దయచేసి క్యారీ చేయకండి, చేస్తే కూడా మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి, ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు విడ్రా చేశారు అంటే ఏటీఎం స్లిప్ ఉంటే మనం అక్కడికి వద్దేస్తాము, లేకపోతే ఇది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది, అక్కడ నుండి మీరు రిలీజ్ చేయాలి. సో బెటర్ అంటే మనం అవాయిడ్ చేస్తే అదే బెటర్. జనాలు కూడా 1950 అండ్ ఎట్లయినా ఎలక్షన్ సెల్కి వాడాలి. మీడియా మిత్రులు కూడా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో కోఆపరేట్ చేసి మనకి ఇచ్చేసండి, మనం 100% యాక్ట్ చేసి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరుగుతుంది. మన అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అన్ని కలిపి విల్ మేక్ ష్యూర్ దట్ ఎలక్షన్ మంచిగా పీస్ఫుల్ గా జరుగుతుంది. థ్యాంక్ యూ. చెక్ పోస్ట్ లాస్ట్ టైం ఐ థింక్ 7 పెట్టాము, ఈసారి కూడా అంతే పెడతాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.